గుడ్ ఈవినింగ్ ఆల్. మీకు అందరికి వాయిస్ వస్తుందండి? ఏమైనా ఇష్యూ ఉందా? ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందా? యా, ఇప్పుడు ఓకే సార్ యా స్టార్ట్ చేద్దాం. యా మై సెల్ఫ్ రాహుల్. ఐ హావ్ ఆల్మోస్ట్ 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఆటోమోటివ్ డొమైన్. ఇన్ మై 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఈస్ రిలివెంట్ టు టెస్టింగ్ ఫర్ 3.8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ది టెస్టింగ్ రిమైనింగ్ థింగ్స్ ఐ యామ్ డూయింగ్ యాజ్ అన్ డెవలపర్ హియర్. ఓకే, ఐ థింక్ మీరు ప్రీవియస్ క్లాసెస్ చూసుంటారు, మేబీ అది రివైండ్ ఆల్ ద క్లాసెస్, లైక్ 3 క్లాసెస్ నేను ఒక రివైండ్ చేస్తాను జస్ట్ ఒక 5 మినిట్స్ లో. ఐ థింక్ నా స్క్రీన్ విజిబుల్ అవుతుంది అనుకుంటాను, రైట్? వీ కెన్ ప్రొసీడ్. మన కోర్స్ వచ్చి ఇట్ ఈస్ రిలెవెంట్ టు ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్ట్. ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్ట్, వాట్ ఈస్ ఎంబెడెడ్? ఐ థింక్ అసలు ఎంబెడెడ్ అంటే ఏంటి? ఎంబెడెడ్ అంటే విచ్ ఈస్ రిలెవెంట్ టు యూజింగ్ ఫర్ ద స్పెసిఫిక్ టాస్క్ ఆర్ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీస్. అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ కోసం కానీ, ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీని కోసం కానీ, స్పెసిఫిక్ టాస్క్ ఆర్ ఫంక్షనాలిటీస్ ని కమ్యూనికేట్ చేయడానికి, ఆ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తున్న సిస్టమ్స్ ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటారు. యాజ్ ఎ లైక్ సింపుల్ కాల్. ఓకే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ వి టేకెన్ యాజ్ అన్ కంప్యూటర్, వన్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ కంప్యూటర్. కంప్యూటర్ కూడా ఒక ఎంబెడెడ్ సిస్టమ్. ఇట్ విల్ బి వర్క్ ఫర్ వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ వేరియస్ ఫంక్షన్స్ వేరియస్ అప్లికేషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా, అంటే లాజికల్ ఆటోమేటికల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా విత్ రెస్పెక్ట్ టు ఎంబెడెడ్ సిస్టమ్స్ ద్వారా వర్క్ అవుతుంది. ఓకే, ఎంబెడెడ్ సిస్టమ్స్ ద్వారా వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అన్ని కూడా మన కమ్యూనికేషన్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే, విత్ ఇది బైనరీ సిస్టమ్ ద్వారా వర్క్ ఆన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ల్యాప్టాప్ తీసుకోండి, ల్యాప్టాప్ లో మనం ఏ ఆల్ఫాబెట్ ఇచ్చినా కూడా ఇట్ విల్ బి టేకన్ యాజ్ అన్ సిస్టమ్. ఎలా తీసుకుంటుంది అంటే ఒక బైనరీ లాగే తీసుకుంది, ఒక బైనరీ 0 ఏదర్ 0 ఆర్ ఏదర్ 1 లాగే. లైక్ దీస్ ఆల్ ద వోల్టేజ్ డిఫ్లెక్షన్స్ అంటారు. మన పోయే క్లాసెస్ లో, 1x1 క్లాసెస్ లో మన వోల్టేజ్ డిఫ్లెక్షన్స్ కూడా ఎలా ఉంటాయో చూపిస్తాం విత్ రెస్పెక్ట్ టు అవర్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఓకే, మోస్ట్లీ యూజ్డ్ ఇన్ వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్, దీస్ ఉంటాం యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇవి కాకుండా అట్ పర్టికులర్లీ ఆటోమోటివ్ డొమైన్స్, ఆటోమోటివ్ డొమైన్స్ విచ్ ఈస్ రిలెవెంట్ టు కార్స్, ట్రక్స్, బైక్స్, వ్యాన్స్, బస్సెస్, ఇవన్నీ ఆటోమోటివ్ కిందకు వస్తాయి. ఆటోమోటివ్ కిందకు వస్తాయి. ఆటోమోటివ్ లో యూజ్ చేస్తున్న ఎంబెడెడ్ సిస్టమ్స్ ని మనం టెస్ట్ చేస్తాం. దట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్, అంటే ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్. ఓకే, ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్ లో దిస్ ఇస్ అవర్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్, లైక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంబెడెడ్. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్? అంటే లైక్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. అంటే మనకి ఒక వెహికల్ లో కానీ, ఒక కార్ లో కానీ, వాట్ ఎవర్ ఇట్, ఒక బైక్ లో కానీ, సమ్ ఆఫ్ ది బైక్స్ అప్డేటెడ్ బైక్స్ లో
ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంటాయి అవైలబిలిటీ. ఓకే, లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ వి టేక్ అన్ ఎగ్జాంపుల్ కార్. కార్ లో మినిమం 200 to 250 ఈసీయూస్ ఉంటాయి. ఈసీయూస్ మీన్స్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్. ఈసీయూస్ మీన్స్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్. ఈ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్ ఏం చేస్తాయి అంటే, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ అస్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ అస్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్. ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్ ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటారు. ఒక్కొక్క వెహికల్ లో 200 to 250 ఈసీయూస్ ఉండొచ్చు. ఇట్స్ మై డ్రీమ్ అప్రాక్సిమేట్. మోర్ అది బిగ్గర్ అప్డేటెడ్ కార్స్ అయితే ఇట్ విల్ బి మోర్ ఇష్యూస్, మోర్ కమ్యూనికేషన్స్, మోర్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, మోర్ సెన్సార్స్ ఉంటాయి, అందువల్ల ఎక్కువ ఇష్యూస్ కూడా ఇన్ బిల్డ్ చేస్తుండొచ్చు. ఓకే, బట్ ఇన్ ద యావరేజ్ 200 to 250 ఇష్యూస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. ఆ ఇష్యూస్ లో మేజర్ గా కొన్ని ఇష్యూస్ ఉంటే, ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ లైక్ ఫస్ట్ ఇంజన్ కంట్రోల్ యూనిట్. ఇంజన్ కంట్రోల్ యూనిట్, ఇంజన్ కంట్రోల్ యూనిట్. ఈ ఇంజన్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తారంటే, మన ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ ని టెస్ట్ చేస్తారు. పర్ఫార్మెన్స్ ని దానిలో ఫ్యూల్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఫ్యూల్ ఇంజెక్షన్ ఇంజెక్టర్స్ అంటారు. మనకి ఇంజెక్టర్స్ ఏంటంటే, ఎప్పుడు లైక్ ఇంజన్ లో ఇట్ హ్యాస్ బిన్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ ఉంటాయి కదా, ఫోర్ స్ట్రోక్ ఇంజన్ లో ఇంజన్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అండ్ ఫ్యూల్ ఇంజెక్టర్ ద్వారా, అండ్ మళ్ళా ఎమిషన్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తుంది, ఆ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ ప్రకారం దాన్ని కంట్రోల్ చేస్తుంది ఇంజన్ కంట్రోల్ యూనిట్. దాన్ని కంట్రోల్ చేయడం, దాని యొక్క పర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేయడం, దాని యొక్క పవర్ ని ఇంక్రీజ్ చేయిస్తారు విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇంజన్ కంట్రోల్ యూనిట్. ఈ పవర్ ని ఏదైతే మనం ఎగ్జిక్యూట్ చేసిన పవర్ ని, ఇట్ విల్ బి ట్రాన్స్మిట్ టు ది వెహికల్ రైట్. వెహికల్ ని ట్రాన్స్మిట్ చేయాలి. వెహికల్ వెహికల్ ని ట్రాన్స్మిట్ చేయాలంటే యూ కెన్ యూజ్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్. అంటే ఇక్కడ వచ్చిన పవర్ ని దీంట్లో తీసుకొని వచ్చి పెడుతుంది పవర్ ఈ ఇక్కడ ఏం చేస్తుందంటే, ఇది ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్. ఈ ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్ ఏంటంటే, విత్ రెస్పెక్ట్ టు క్లచ్ ప్లేట్స్ ఉంటాయి కదా, క్లచ్ ప్లేట్స్, గియర్ షిఫ్ట్స్, గియర్స్, వీటిని కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. వీటిని కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. అంటే గియర్ ఎప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం వన్ ఫస్ట్ గియర్, సెకండ్ గియర్, థర్డ్ గియర్, ఆర్ రివర్స్ మోడ్, మనం ఇక్కడ వచ్చిన పవర్ ని డిపెండెంట్ అయ్యి మనం వెహికల్ కి ముందరికి పోవాలంటే ముందరికి, వెనకాలకి పోవాలంటే వెనకాలకి వర్క్ ఆన్ అనేది జరుగుతూ ఉంది. ఓకే, దాన్ని కంట్రోల్ చేసే ఈసీయూ పేరు వచ్చి ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్. దాన్ని కంట్రోల్ చేసే ఈసీయూ నేమ్ వచ్చి ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్. ఓకే, ఓకే. నెక్స్ట్, పవర్ కన్సూమ్ అయింది, పవర్ ట్రాన్స్మిట్ అయింది. ట్రాన్స్మిట్ అయిన తర్వాత వి నీడ్ టు టేకన్ వన్ మోర్ ఇష్యూ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఏబిఎస్ అంటారు. ఓకే, ఈ ఏబిఎస్ ఇష్యూ ఏం చేస్తుందంటే, మన వెహికల్ యొక్క స్టెబిలిటీని, అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ వెహికల్ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాయి, వి నీడ్ టు స్టాప్, సడన్ బ్రేక్ చేయడం, కంట్రోల్ చేయడం వెహికల్ ని. ఆ బ్రేకింగ్ అప్పుడు, బ్రేక్ చేసేసినప్పుడు బండి అనేది స్కిడ్ అవ్వకుండా కంట్రోల్ చేసి స్టెబిలిటీని చేస్తుంది. ఓకే, స్టెబిలిటీని చేస్తుంది. ఆ అలాంటి ఫంక్షనాలిటీస్ అన్నిటిని వర్క్ ఆన్ చేసే బాధ్యత ఈ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఓకే, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఇది 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 కూడా ఏదైతే ఏబిఎస్ కి కొద్దిగా దగ్గరలోనే ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే, మనం వెహికల్ వెళ్ళేటప్పుడు రైనీ సీజన్స్ లో అండ్ ఇప్పుడు కొన్ని రోడ్స్ ఉంటాయి కదా డ్యామేజెస్ రోడ్స్, ఆ డ్యామేజెస్ రోడ్స్ లో వెహికల్ అనేది స్కిడ్ అవ్వకుండా దానికి దానే కమ్యూనికేట్ చేసుకుంటూ, ఒక స్టెబిలిటీ పర్పస్ లో వెళ్ళే దానికి యూజ్ చేసే కంట్రోల్ యూనిటే ఈ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఈసీయూ దానికోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్, ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ యూనిట్. ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే ఈ ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ యూనిట్ ఏంటంటే, మనం ఎప్పుడైనా కొలిజన్ అయినప్పుడు, మనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఎయిర్ బ్యాగ్స్ బయటికి రావడానికి యూజ్ చేస్తున్న కంట్రోల్ యూనిటే ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ యూనిట్.
నెక్స్ట్ కమింగ్ టు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లో ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, మోస్ట్ ఆఫ్ ది ఈథర్నెట్ కమ్యూనికేషన్, ఈథర్నెట్ కమ్యూనికేషన్ లైక్ వైఫై, ఆడియో, బ్లూటూత్, ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి, వీటిని కమ్యూనికేట్ చేయడానికి, అండ్ ఈ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మనము మామూలుగా ఇందాక ఆటోమోటివ్ డొమైన్ లో మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ విల్ బి కమ్యూనికేట్ విత్ ది క్యాన్ ప్రోటోకాల్. 90% ఆఫ్ ఇష్యూస్ విల్ బి కమ్యూనికేట్ విత్ క్యాన్ ప్రోటోకాల్ బట్ దట్ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఒక వెహి మనం ఇప్పుడు మన స్క్రీన్ కనిపిస్తుంది కదా, వి నీడ్ టు విజువలైజ్ ది స్క్రీన్. అంటే ఇలాగ స్క్రీన్ అనేది నాకు కనిపించాలంటే వీఆర్ యూజింగ్ దట్ ఈథర్నెట్ ప్రోటోకాల్. బికాస్ ఆఫ్ ఇన్ ద ఈథర్నెట్ ప్రోటోకాల్ వీఆర్ ట్రాన్స్ఫర్ మల్టిపుల్ ప్యాకేజెస్ ఎట్ ఎ టైం, మల్టిపుల్ ప్యాకేజెస్ ఎట్ ఎ టైం, మల్టిపుల్ ప్యాకేజెస్ అనేది ఒకేసారి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అందుకోసం ఏం చేస్తారంటే ఈ ఆటో ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే ఇవి ఈథర్నెట్ కమ్యూనికేషన్ ని కూడా యాక్సెప్ట్ చేస్తాయి. అండ్ ఈథర్నెట్ కమ్యూనికేషన్ అండ్ క్యాన్ ప్రోటోకాల్ రెండింటిని కమ్యూనికేట్ చేసే సిస్టమ్ నే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అంట. ఓకే, ఇక్కడ ఆడియో, వీడియో, నావిగేషన్ అండ్ కనెక్టివిటీ ఫీచర్స్ ని వర్క్ ఆన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్, అడాస్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్. ఈ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇక్కడ కూడా ఈథర్నెట్ కమ్యూనికేషన్ అనేది వర్క్ ఆన్ జరుగుతుంది. బికాస్ ఆఫ్ వీఆర్ యూజింగ్ కెమెరాస్, కెమెరాస్ యూజ్ చేసేటప్పుడు అండ్ ఈ కెమెరాస్ యూజ్ చేసేటప్పుడు ఎందుకంటే మనకు కెమెరా బ్యాక్ కెమెరా ఉంటుంది కదా, బ్యాక్ కెమెరా అనేది పొల్యూషన్స్ కాకుండా వాటికి రాడార్స్ అని అటాచ్ చేసి రాడార్స్ ని అటాచ్ చేసి మన కార్ ఉన్న లేన్ ని సర్టెన్ వేలోనే వెళ్ళేలాగా, లైక్ లేన్ లేన్ మీన్స్ మార్జిన్, మార్జిన్ ఆఫ్ ది కార్, ఒకే మార్జిన్ లో వెళ్ళడానికి యూజ్ చేస్తారు మ్యాక్సిమం. అలాంటి కెమెరాస్, రాడార్స్, వాటికి సంబంధించిన సెన్సార్స్, పొల్యూషన్ వార్నింగ్స్, వీటన్నిటిని యూజ్ చేస్తున్న ఈసీయూ వచ్చి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ సేఫ్టీ ఇష్యూ, ఇది ఒక సేఫ్టీ ఇష్యూ. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. క్లస్టర్ అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చూడగలుగుతారు. ఈ క్లస్టర్ అనేది మన కార్ యొక్క డాష్ బోర్డ్, కార్ యొక్క డాష్ బోర్డ్, బైక్ యొక్క డాష్ బోర్డ్ లో కూడా ఒక క్లస్టర్. ఓకే, ఈ క్లస్టర్ లో ఏమేమి కనిపిస్తాయి, వెహికల్ స్పీడ్, ఫ్యూల్ లెవెల్, ఇంజన్ టెంపరేచర్, మనం ఏదైనా కొన్ని లైట్స్, ఫాగ్ లైట్స్ యాక్టివేట్ చేసినప్పుడు ఫాగ్ లైట్ యొక్క సింబల్, లేదా ఆటో హై బీమ్ లైట్స్ ని యాక్టివేట్ చేసినప్పుడు ఆటో హై బీమ్ యొక్క సింబల్, ఓడోమీటర్ రీడింగ్స్, వార్నింగ్స్ అంటే ఇంజిన్ ఆయిల్ వార్నింగ్స్, ఇంకా ఏదైనా వెహికల్ వార్నింగ్స్ ఏది ఉన్నా కూడా అవన్నీ విజువలైజ్ చేస్తారు, చూపిస్తారు ప్రతి ఒక్క దాన్ని. దాన్ని ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అంటారు, దాన్ని ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అంటారు.
వన్ సెకండ్, గివ్ మీ వన్ సెకండ్. జస్ట్ 2 మినిట్స్ సార్, జస్ట్ 2 మినిట్స్. యా సారీ గైస్. ఓకే, మనం ఈ క్లస్టర్ ని ఎక్కువ గానే చూసుకుంటాం, ద వెహికల్స్ రైట్. దెన్ ఆఫ్టర్ క్లైమేట్ కంట్రోల్ యూనిట్, క్లైమేట్ కంట్రోల్ యూనిట్. ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ బి యూజర్స్ టు డిటెక్ట్ టెంపరేచర్. టెంపరేచర్ ని డిటెక్ట్ చేసి ఆ టెంపర్ అకార్డింగ్ టు ద టెంపరేచర్ అకార్డింగ్ టు ద టెంపరేచర్ ఏం చేస్తారంటే ఇంటీరియర్ లో ఉన్న టెంపరేచర్ ని ఆటోమేటిక్ గా రెగ్యులర్ మాడిఫికేషన్ చేసుకునే దానికి యూజ్ అవుతుంది. అంటే బయట టెంపరేచర్ హీట్ గా ఉంటే ఇందాక టెంపరేచర్ అనేది కూల్ డౌన్ అయిపోతుంది, బయట టెంపరేచర్ అనేది కూల్ ఉంటే ఇందాక లిటిల్ బిట్ హీటర్ ని యాక్టివేట్ అవుతుంది, హీట్ కొద్దిగా యాక్టివేట్ అవుతుంది. ఇట్ విల్ బి ఆటోమేటిక్ మోడ్ లో ఉన్నప్పుడు కంపల్సరీ ఈ క్లైమేట్ కంట్రోల్ యూనిట్ అనేది యూజ్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు టైర్ ప్రెషర్ మానిటరింగ్ యూనిట్. ఈ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేస్తారంటే మన టైర్స్ లో ఉన్న ప్రెషర్ ని చూడడానికి, మన టైర్స్ లో ఉన్న ప్రెషర్ ని చూడడానికి ఆ ప్రెషర్ అనేది లో ఉందా హై ఉందా. ఇఫ్ ఇన్ కేస్ ఇట్ విల్ బి లో, ఇట్ విల్ బి షో ద వార్నింగ్, వార్నింగ్ చూపిస్తుంది. వాటిని మానిటర్ చేయడానికి విఆర్ యూజింగ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. ఇది వన్ ఆఫ్ ది ఈజీ. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద మేజర్ ఈసీయూస్ ఇన్ ద ఎంబెడెడ్ సిస్టమ్స్. ఇవన్నీ కూడా మేజర్ ఈసీయూస్ ఇన్ ద ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే, కమింగ్ టు వాట్ ఈస్ ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్ యొక్క కమ్యూనికేషన్. వాట్ ఇస్ ద ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్ సార్? ఏదో కమ్యూనికేషన్, వీఆర్ యూజింగ్ ద కమ్యూనికేషన్ బోర్డ్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ కంట్రోలర్ ఏరియా నెట్. కంట్రోలర్ ఏరియా నెట్ దిస్ ఇస్ CAN protocol we are discussing most this one. First, what is the communication? Communication అంటే ఏంటి? కమ్యూనికేషన్ లైక్ మీరు ఒక నోడ్ అనుకున్నారు, నేను ఒక నోడ్, నేను మిమ్మల్ని కమ్యూనికేట్ అవుతుండేది విత్ రెస్పెక్ట్ టు జూమ్. జూమ్ ద్వారా నేను మీకు రెస్పెక్ట్ కమ్యూనికేట్ అవుతున్నాను. ఓకే, సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఒక నోడ్ నుండి ఇంకొక నోడ్ కి కమ్యూనికేట్ అవ్వాలంటే మధ్యలో ఒక కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. దాట్ కమ్యూనికేషన్ కాల్డ్ కంట్రోలర్ ఏరియా నెట్. దాట్ కమ్యూనికేషన్ కాల్ కంట్రోలర్ ఏరియా నెట్. దాట్ కమ్యూనికేషన్ కాల్ కంట్రోలర్ ఏరియా నెట్. ఈ కంట్రోలర్ ఏరియా నెట్వర్క్ ఎలా కమ్యూనికేట్ చేస్తుంది? కొన్ని ఇష్యూస్ కి వచ్చి ఈథర్నెట్ కమ్యూనికేషన్ వాడతాం, కొన్ని ఇష్యూస్ కి వచ్చి కంట్రోలర్ ఏరియా నెట్వర్క్, కొన్ని ఇష్యూస్ కి వచ్చి లింక్ ప్రోటోకాల్స్ ని యూజ్ చేస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ ని 90% ఆఫ్ వెహికల్స్ ఇన్ ద ఆటోమోటివ్ ఫీల్డ్ లో
we are using controller area network, which is more important in the automotive organization. Okay, next, coming to the automotive embedded testing process. What is the automotive embedded testing process? We have the multiple testing in the embedded system. మనకి చాలా మల్టిపుల్ టెస్టింగ్స్ అనేది ఉన్నాయి, బట్ మనం యూజ్ చేసే పర్టికులర్ టెస్టింగ్ ఏంటంటే, వీఆర్ యూజింగ్ పర్టికులర్ టెస్టింగ్ ఏంటంటే విత్ సాఫ్ట్వేర్ తో మనకు ఉన్న బోర్డ్ అనేది ఎలా కమ్యూనికేట్ అవుతుంది విత్ సాఫ్ట్వేర్ గుర్తుపెట్టుకోండి. హార్డ్వేర్ టెస్టింగ్ కూడా ఉంది, వెన్ దే ఆర్ హార్డ్వేర్ ని డెవలప్ చేసిన తర్వాత హార్డ్వేర్ ని టెస్ట్ చేసి దాని యొక్క ప్రీ కండిషన్, దాని యొక్క మాక్సిమం వోల్టేజ్ వాటన్నిటిని కూడా టెస్ట్ చేస్తారు. బట్ దట్ థింగ్ విల్ బి డిఫరెంట్, ఓకే, అది డిఫరెంట్. బట్ ఇక్కడ ఇది డిఫరెంట్, ఏదైతే నీకు సాఫ్ట్వేర్ వస్తుందో ఆ సాఫ్ట్వేర్ ని నువ్వు టెస్ట్ చేస్తావు విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆటోమోటివ్ దిస్ మీన్ ఎంబెడెడ్ సిస్టమ్. అంటే ఎంబెడెడ్ సిస్టమ్ లో నువ్వు సాఫ్ట్వేర్ ని క్రాష్ చేసినప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఎలా కమ్యూనికేట్ చేస్తుంది, ఎలా పనిచేస్తుంది ఆ బోర్డ్ కి, దట్స్ ద టెస్టింగ్ కాల్ ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్ట్. అది మనం మీకు టీచ్ చేసే కోర్స్, ఓకే, అది మనకి మీకు మేము టీచ్ చేసే కోర్స్. ఇక్కడ వరకు మీ అందరికి ఒక అర్థమైందా? ఇక్కడ వరకు ఇఫ్ యూ అండర్స్టాండ్ జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్. ఎవరికైనా అర్థం కాకపోతే మీ అంతటా మీరు అన్మ్యూట్ చేసుకోండి, క్వశ్చన్ అడగండి. అందరికి అర్థమైందా?
నా వాయిస్ వినిపిస్తుంది కదా రైట్? యా నా వాయిస్ పర్ఫెక్ట్ గా వినిపిస్తుంది కదా, ఇజ్ ఇట్ ఆడిబుల్ రైట్? ఓకే ఫైన్, బికాస్ ఆఫ్ లైక్ నేను మీకు అందరికి అర్థమైందా అని అడిగాను. ఐ మీన్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ యూ. జస్ట్ గివ్ యువర్ రెస్పాన్స్, యు ఆర్ అండర్స్టాండ్, డోంట్ హెసిటేట్ ఎనీథింగ్, హెసిటేట్ అవ్వకండి, ఫ్రీగా మూవ్ ఆన్ అవ్వండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ డ్యూరింగ్ ద క్లాస్ కూడా, లేదా విత్ క్లాస్ డౌట్ సెక్షన్ ఉన్నప్పుడు డౌట్ సెక్షన్ అయినా, మీకు ఫ్లూలో వెళ్ళేటప్పుడు మేబీ నేను ఫాస్ట్ వెళ్తున్నాను అనుకోండి, జస్ట్ అన్మ్యూట్ చేసుకోండి, క్వశ్చన్ చేయండి. ఓకే డోంట్ హెసిటేట్. ఓకే ఓకే, నౌ మన టెస్టింగ్ ప్రాసెస్ ఏంటి, వాట్ వీఆర్ డూయింగ్? లైక్ మనం ఏదైతే సాఫ్ట్వేర్ ని క్రాష్ చేసిన తర్వాత విత్ రెస్పెక్ట్ టు ద సాఫ్ట్వేర్ మనం టెస్ట్ చేస్తాం. ఆ టెస్టింగ్ ప్రాసెస్ నేను ఎలా ఉంటాయంటే, ఫస్ట్ వీఆర్ గెటింగ్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ది క్లయింట్. మనకి రిక్వైర్మెంట్స్ అనేది క్లయింట్ దగ్గర నుండి వస్తుంది, రిక్వైర్మెంట్స్ అనేది మనకి క్లయింట్ దగ్గర నుండి వస్తుంది. వచ్చిన రిక్వైర్మెంట్స్ ఏం చేస్తామంటే, ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, వాటిని నీట్ గా అండర్స్టాండ్ చేసుకుని, వాటిని ఎలా అండర్స్టాండ్ చేస్తారు అంటే, వీఆర్ అండర్స్టాండ్ విత్ విజువలైజ్. అంటే ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీకు సింపుల్ గా చెప్పాలంటే, హ్యావ్ యూ వాచ్డ్ ధ్రువ, ధ్రువ మూవీ కానీ, ఖైదీ నెంబర్ 150 కానీ, అక్కడ ఏంటంటే మ్యాప్ పెట్టేసినప్పుడు దాన్ని విజువలైజ్ చేసి సంథింగ్ అది మొత్తం క్రియేట్ అయిపోతున్నట్టుగా ఒక విజువలైజ్ చూపిస్తుంటారు ఇన్ ద మూవీ కాన్సెప్ట్. సేమ్ థింగ్ నీకు రిక్వైర్మెంట్స్ వచ్చేసినప్పుడు నువ్వు ఆ సిస్టమ్ యొక్క అనలైజింగ్ అండర్స్టాండింగ్ ఎలా చేసుకోవాలంటే, యాజ్ ఎ లైక్ దట్, అంటే నీ సిస్టమ్ అప్పుడైతేనే, అప్పుడైతే నువ్వు ఎంత అండర్స్టాండ్ చేసుకుంటావో అప్పుడైతేనే యూ విల్ రైట్ టు యూ విల్ రైట్ టెస్ట్ కేసెస్, యూ విల్ రైట్ ద ఎగ్జిక్యూషన్, యూ ఎగ్జిక్యూషన్ కూడా జరుగుతుంది, టెస్ట్ కేసెస్ ని కూడా రాస్తాం. టెస్ట్ కేసెస్ రాయడానికి యూస్ చేయగలుగుతాం, టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, చాలా చాలా ఈజీగా ఉంటుంది ఇన్ దట్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, అలా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి విత్ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ. ఈచ్ ఫంక్షనాలిటీని అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎప్పుడు ఆ ఫంక్షనాలిటీ ట్రిగర్ అవుతుంది, ఎప్పుడు ఆ ఫంక్షనాలిటీ పనిచేస్తుంది అంతా కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి విత్ రెస్పెక్ట్ టు ద డాక్యుమెంటేషన్, డాక్యుమెంటేషన్ ద్వారా. ఓకే, డాక్యుమెంటేషన్ ద్వారా నీకు అండర్స్టాండ్ అయిపోయింది, అండర్స్టాండ్ అయిపోయిన తర్వాత దెన్ వాట్ యూ నీడ్ టు డూ, నీ టీమ్ అంతా కూర్చోండి, నీ టీమ్ అంతా కూర్చొని నీకు ఈ మాడ్యూల్ ఇచ్చాము, నీకు ఈ మాడ్యూల్ ఇచ్చామని సెపరేట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ టెస్ట్ ప్లానింగ్. అంటే టెస్ట్ ప్లానింగ్, నువ్వు ఈ టెస్ట్ కేసెస్ ని తీసుకొని టెస్ట్ చేయి, నువ్వు ఈ టెస్ట్ కేసెస్ ని రాయి, నువ్వు ఈ టెస్ట్ కేసెస్ ని ఎగ్జిక్యూట్ చేయి, నువ్వు ఈ మాడ్యూల్ ని వర్క్ చేయి. అలా ఒక టెస్ట్ ప్లాన్ ని ప్లాన్ చేసుకుంటా, అలా ఒక టెస్ట్ ప్లాన్ ని ప్లాన్ చేసుకుంటా నీట్ గా, టెస్ట్ క్లాసెస్ అన్నిటి అలా ఎగ్జిక్యూట్ చేసుకుని మొత్తం ప్లాన్ చేసుకుంటా. నువ్వేం చేయాలి, టెస్ట్ ప్లానింగ్ అయిపోయింది, టెస్ట్ ప్లానింగ్ అయిపోయిన తర్వాత వాట్ ఎవర్ ఇట్ నీకు ఎన్విరాన్మెంట్ సెటప్, ఎన్విరాన్మెంట్ సెటప్ ని క్రియేట్ చేసుకుంటా. ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే ఏంటంటే, టెస్ట్ బెంచ్ సెటప్, టెస్ట్ బెంచ్ సెటప్ మనం టెస్ట్ బెంచ్ సెటప్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఇన్ నెక్స్ట్ క్లాసెస్. టెస్ట్ బెంచ్ సెటప్ ని నువ్వు సెటప్ చేసుకున్న తర్వాత నీకు ఏదైతే టెస్ట్ కేసెస్ ఇచ్చాడో ఆ టెస్ట్ కేసెస్ నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తావు, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ప్రాపర్ గా నీకు ఆ మాడ్యూల్ లో పనిచేసిందని దెన్ నీ టెస్ట్ కేసెస్ యొక్క రిపోర్ట్ అనేది జనరేట్ చేసి నీ టీమ్ కి ఇస్తాం. దిస్ ఈస్ యువర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్, దిస్ ఈస్ యువర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. ఓకే,
ఓకే, ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? యూ అండర్స్టాండ్? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ ఆర్ ఇన్ ద చాట్ లో అయినా కూడా ఎస్ ఆర్ అనేది అనేది క్లియర్ పడుతుంది. ప్రియం, ఎస్ ఫ్రీగా ఉండండి, దెన్ ఇట్ మైట్ బి బెటర్. మీకు ఇంటర్వ్యూస్ లో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, బికాస్ ఆఫ్ యువర్ కాన్ఫిడెన్స్. మీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఐ మీన్ ప్రతి ఒక్కరూ అన్నోన్ పడుతుంటే జస్ట్ కమ్యూనికేట్ అవ్వండి, మాట్లాడడానికి ట్రై చేయండి, అండ్ మీకు ఏదైనా అర్థం కాకపోతే అన్మ్యూట్ చేసుకొని అడగండి. ఓకే, మన మనకి ఒక ప్రాజెక్ట్ ఉంది హరి, ఆ ప్రాజెక్ట్ ని మనమే టెస్ట్ కేసెస్ ని ఎలా రాస్తాం, ఆటోమేషన్ టెస్టింగ్ కూడా ఎలా రాస్తాం, ఆటోమేషన్ టెస్టింగ్ కి సంబంధించిన టెస్ట్ కేసెస్ ఉంటాయి కదా వాటిని ఎలా రాస్తాం, మాన్యువల్ టెస్టింగ్ కోసం ఎలా రాస్తాము అది ఎలా రాస్తాం, ఓకే వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో కూడా మనం క్లారిఫైగా చెప్పుకుందాం. వాటి గురించి డిస్కస్ అయితే జరుగుతుంది, అది మన ప్రాజెక్ట్ వచ్చినప్పుడు. డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ వచ్చి 30 to 40 డేస్, యా ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ కూడా మీ హ్యాండ్స్ ఇచ్చేస్తాను. ఓకే, ఫస్ట్ థింగ్ మనం క్యాన్ ప్రోటోకాల్ అనే కమ్యూనికేషన్ థియరాటికల్ థింగ్స్ అనేది కూడా ఒక 1 వీక్ అనేది డిస్కస్ చేసుకుంటాం. 1 వీక్ డిస్కస్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే క్యానోయి టూల్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ క్యానోయి టూల్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం చెప్పిన తర్వాత, దెన్ క్యాపల్ స్క్రిప్టింగ్ గురించి ఉంటుంది. క్యాపల్ స్క్రిప్టింగ్ లో మనము అటు ఇటు 10 to 15 ప్రాక్టీస్ సెక్షన్స్ అనేది జరుగుతాయి, అండ్ కొన్ని ప్రాక్టీస్ అసైన్మెంట్స్ లాగా మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. మీరు వాటిని ఎగ్జిక్యూట్ చేసి షేర్ చేయాల్సింది ఉంటుంది. నెక్స్ట్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు ది యూడిఎస్ ప్రోటోకాల్. యూడిఎస్ మేబీ ఒక 5 డేస్ లో కంప్లీట్ అనేది అయిపోద్ది. యూడిఎస్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ డిస్కషన్ ఉంటుంది.
ప్రాజెక్ట్ డిస్కషన్ కొద్దిగా ఎక్కువగా టైం తీసుకోవడం జరుగుతుంది. లైక్ ఇట్ మైట్ బి కొన్ని ఆటోమేషన్ టెస్టింగ్ కూడా చేయాల్సి వస్తుందండి. ఆటోమేషన్ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్ రొటీన్ కంబైన్ లో చేస్తాం. ఓకే, ఐ విల్ ఎగ్జిక్యూట్ కొన్ని మాత్రమే, పర్టికులర్ కొన్నిటికి మాత్రమే నేను టెస్ట్ కేసెస్ రాస్తాను. బట్ యు నీడ్ టు ప్రాక్టీస్ దోస్, తర్వాత రిమైనింగ్ థింగ్స్ ని కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎలా రాస్తారు ఏంటి, యూ గెట్ ఎనీ డౌట్ జస్ట్ నా కాంటాక్ట్ నెంబర్ అనేది కూడా గ్రూప్ లో ఉంటుంది. ఐ థింక్ దే విల్ క్రియేట్ గ్రూప్ ఆల్సో. ఆ గ్రూప్ లో నా నెంబర్ ఉంటుంది, మీరు డైరెక్ట్ గా నాకు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నేను కాల్ అవైలబిలిటీ లేకపోతే నన్ను పిన్ చేశారంటే నేను అప్పుడే మెసేజ్ కి రెస్పాన్స్ ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఫ్రీగా ఉంటే కాల్ లిఫ్ట్ చేసి మీకు ఆన్సర్ చేయను. ఓకే, ప్రాజెక్ట్ దగ్గర మన టైం అనేది ఇట్ మైట్ బి సమ్ టైమ్స్ డిక్రీజ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు, మేబీ ఒక 10 క్లాసెస్ దాకా ఉండొచ్చు. ఓకే, మొత్తం 30 to 35 క్లాసెస్ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ డౌట్స్, రెజ్యూమ్ బిల్డింగ్స్ ఇంకేమైనా ఉన్నా కూడా ఎక్స్ట్రా విల్ ప్రొసీడ్ అట్ ద 40 క్లాసెస్. మొత్తం 40 క్లాసెస్ లోపల కంప్లీట్ అనేది అయిపోతుంది. ఎస్ ఎస్, రికార్డింగ్ సెక్షన్స్ అనేది డే బై డే అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. మోహన్ సార్ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన అంటే ఈ రోజు చెప్పిన క్లాస్ రేపు అప్లోడ్ అయిపోతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు, వాటిని ప్రిఫర్ చేయొచ్చు. వాటి యాక్సెస్ కూడా మోహన్ సార్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మెటీరియల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, వాటికి సంబంధించిన సెల్ఫ్ ఇంట్రో దగ్గర నుండి నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మన ప్రాజెక్ట్ అనేది మోస్ట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఇస్ రిలెవెంట్ టు క్లస్టర్. కొన్ని అడాస్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి, కొన్ని ఇన్ఫోటైన్మెంట్ ఫంక్షనాలిటీస్ కూడా ఉంటాయి, బట్ మోస్ట్ ఆఫ్ ది ఫంక్షనాలిటీస్ విల్ బి కవర్ విత్ రెస్పెక్ట్ టు ఐపీసీ, ఇన్స్ట్రుమెంటెడ్ ప్యానెల్ క్లస్టర్. నేను మీకు ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనము ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు
మనకి ప్రాక్టీస్ సెక్షన్స్ అయిపోతాయి. కేవలం ప్రాక్టీస్ సెక్షన్స్ అయిపోగానే నేను మీకు ప్రాజెక్ట్ అనేది ప్రొవైడ్ చేసేస్తాను మీ హ్యాండ్స్. ఇచ్చేసిన తర్వాత మనం యూడియాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు వాటిని, ఆ ప్రాజెక్ట్ని అనలైజ్ చేయాల్సింది జరుగుతుంది. అనలైజ్ చేసి మనం మనం క్యాపల్ స్క్రిప్ట్ని ఏమేమి డిస్కస్ చేసుకున్నామో వాటిని విత్ రెస్పెక్ట్ టు ఈ ప్రాజెక్ట్ రెండింటినీ కంపేర్ చేసుకుని మీకు ఎలాంటి డౌట్స్ వస్తున్నాయి అనేది ముందు నోట్ డౌన్ చేసుకోవాలి. ఓకే, అంటే మనం ఇంతకు ముందు దాకా మనం ప్రాక్టీస్ సెక్షన్స్ ప్రాక్టీస్ చేసాం. ప్రాక్టీస్ చేసిన తర్వాత వాటిని రియల్ టైంలో మీరు ఎలా యూజ్ చేస్తున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. అందుకోసమే నేను నా ప్రాజెక్ట్ అని మీకు హ్యాండ్అవుట్ చేసేస్తున్నాను. హ్యాండ్అవుట్ చేసేసిన తర్వాత మీరు దాన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, ఎలా అర్థమైంది, మనం డిస్కస్ చేసుకున్న అన్ని ప్రాక్టీస్ సెక్షన్స్ వీటికి సరిపోతున్నాయా, దీనికి సరిపోకపోతే ఏం అర్థం కాలేదు, ఆ పాయింట్ అవుట్స్ అన్నింటినీ నోట్ డౌన్ చేసుకుంటాం. అదే మనకు ఒక 2-3 డేస్ టైం పడతాడు ఆ ఎక్స్ప్లెనేషన్, అంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది రైట్. తర్వాత ఆ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత దెన్ వీఆర్ మూవ్ ఆన్ ఇంటు ది ఆటోమేషన్ టెస్టింగ్. ఆటోమేషన్ టెస్టింగ్ ఎలా చేయాలో నేను స్క్రిప్ట్ చెప్తాను. ఆ స్క్రిప్ట్ ని బేస్డ్ అవుట్ చేసుకుని మీరు మిగతా ఫంక్షనాలిటీస్ని ట్రై చేయాల్సింది. నేను ఒక 2 ఫంక్షనాలిటీస్ చెప్పాను అనుకోండి, మీరు ఒక 3-4 ఫంక్షనాలిటీస్ని మీరే ట్రై చేయాల్సింది. ఓకే, దెన్ ఆఫ్టర్ అలా ఎక్స్ప్లెయిన్ అది అయిపోయిన తర్వాత మాన్యువల్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ నేను ఒక 2-3 చెప్తాను, మిగతా అవి మీరే మాన్యువల్ టెస్టింగ్ టెస్ట్ కేసెస్ అనేది రాయాల్సింది. ఓకే, నెక్స్ట్ ఫైనల్ పూర్తిగా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ నుండి ఎలా వస్తుంది ఎవ్రీథింగ్ కూడా ప్యానల్ దగ్గర మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లాస్ట్ 2 డేస్. అలా మనకు ఒక 8 డేస్ టైం పట్టచ్చు, 8-10 డేస్ పట్టచ్చు మేబీ. ఓకే, ఓకే, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? దెన్ మనము ఇప్పుడు దాకా పాస్ట్ క్లాసెస్ ని రివైండ్ చేసుకున్నాం జస్ట్ ఈ రోజు అంతా. రేపటి నుండి వీఆర్ మూవ్ అని ఉంటుంది ఫిజికల్ క్లాస్. ఓకే,
ఓకే, ఏం డౌట్స్ లేవంటే వీ కెన్ క్లోజ్ నౌ, విల్ కనెక్టెడ్ టుమారో. ఓకే బాయ్ గైస్, గుడ్ నైట్.